గా జీవితాలతో ఆడేసుకొని ఈ రోజు మనం ఆడేసుకుందాం దా అంట, ఆడుకుందాం దా అంట. దానికి చాలా ప్రెస్టీజియస్ గా నిన్న ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆఖరికి రోజారెడ్డి గారికి క్రికెట్ ఎలా ఆడాలో కూడా నేర్పించేస్తున్నాడు నేను. అంటే అఫ్ కోర్స్ ఇప్పటి వరకు కూడా ఎలా జీవితాలతో ఆడుకోవాలన్నది నీ అంత ఆట ప్రావీణ్యత ఇంకెవరికి ఉండదు. నిజంగా నీకు క్రీడల మీద అంత అభిమానం ఉండుంటే 4.5 సంవత్సరాలు ఏం చేసావు? మనోడు మనం అనుకోవచ్చు యాక్చువల్ గా చాలా మంది క్రీడాకారులు కూడా అతను ప్రోత్సహించాడండో, ఎవరో తెలుసా? క్యాజినో ఆడించిన కొడాల నాని, మంచి జాతీయ క్రీడ అనమాట అది క్యాజినో. తర్వాత ఏమో ప్యాకాట్ క్లబ్లు నడిపే గుమ్మును జయరాము, బెట్టింగ్లు పెట్టే మొన్నటి వరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి ఆణిముత్యాలను తయారు చేసే 4.5 సంవత్సరాల ప్యాకెట్ ఆడేవాళ్ళని, కోడి పందాలు చేసేవాళ్ళని, అది గుండాట ఆడేవాళ్ళని, లేకపోతే ఇంకోటి ఏంటది ప్యాకెట్ క్లబ్బులు నడిపేవాళ్ళని, క్యాజులు నడిపేవాళ్ళని, ఇలాంటి ఆటలు జాతీయ క్రీడల స్థాయిలో తీసుకెళ్లి 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు అది కాదు, ఇప్పుడు క్రికెట్ ఆడదాం, ఇప్పుడు హాకీ ఆడదాం అని చెప్పి రమ్మంటున్నాడు. ఇందులో జోక్ ఏంటంటే, ఏదైనా ఒక ఆట ఆడుకోవడానికి, నేను జనరల్ గా నేనే సర్కాస్టిక్ గా మాట్లాడట్లేదు, నేను మామూలుగా మాట్లాడతాను, ఏదైనా గేమ్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉండాలి, ప్లేయర్స్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి, ట్రైనర్స్ ఉండాలి, కోచ్ ఉండాలి, ఇలాంటి సంథింగ్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అన్న ఉండాలి. కానీ మా ఆంధ్రప్రదేశ్ లో ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి 100 కోట్ల ఖర్చు ఉంటుంది, దానికి ఆ శాఖకి వాలీబాల్కి ఏంటది బాస్కెట్బాల్కి తేడా తెలియని ఒక మంత్రి ఉంటుంది, ఆ మంత్రికి వాలీబాల్కి బాస్కెట్బాల్కి కూడా తేడా తెలియదు, ఆ మంత్రి క్రీడా శాఖ మంత్రి, ఆవిడకి 100 కోట్లు శాంక్షన్ చేసి ఆల్ ఆఫ్ సడన్ ఆడదాం ఆంధ్ర. ఓకే ఆడేద్దాం, ఎవరితో ఆడదాం? ఆడదాం ఆంధ్ర, మీరు అబ్జర్వ్ చేయండి. ఇందాక నేను అన్నాను ఎన్నికల స్టంట్ అన్నాను, ఎందుకంటున్నానో చెప్తాను. ఈ ఆడదాం ఆంధ్రలో 15 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. నాకు తెలిసి చిన్నపిల్లలే ఆడుకుంటారు, పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు. ఎప్పుడు ఆడుకుంటారు? వాళ్ళకంటూ ఒక స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి, వాళ్ళకంటూ ఒక ట్రైనర్స్ని అప్పచెప్పి, వాళ్ళకంటూ ఒక గ్రౌండ్లు ఇచ్చి, వాళ్ళకంటూ ఎక్విప్మెంట్ ఇచ్చి, పేదవాళ్ళ దగ్గరికి శిక్షణ ఇచ్చి ఒక క్రీడాకారులు తయారు చేయాలనేది ఒక కాన్సెప్ట్, గవర్నమెంట్ తాలూకా కాన్సెప్ట్. కానీ ఈ రోజు ఏంటి, దాన్ని ఎన్నికలకి ఎలా టర్న్ అప్ చేయాలి? 15 సంవత్సరాలు దాటిన వాళ్ళని మాత్రమే రిజిస్ట్రేషన్స్ కింద చేసుకోవాలి. సుమారుగా 15,000 సచివాలయాల్లో ఈ రోజు ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం జరిగారంట. 15,000 సచివాలయాల్లో నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, మినిమం 5,000 గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా? 5,000 గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా? కనీసం స్కూల్లో గ్రౌండ్. ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, నువ్వు అంత క్రీడల మీద మోజు ఉంది, క్రీడాకారులు తయారు చేసిన ఉత్సుకత ఉంది నీకు అనుకుంటే, స్కూల్లో నీ ఉన్న గ్రౌండ్స్ ని హౌసింగ్ల కింద ఎందుకు నువ్వు టర్న్ అప్ చేసావు? హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టే కదా మళ్ళీ తీసుకొచ్చి బ్యాక్ తీసుకొచ్చి ఇచ్చావు నువ్వు. అది ఈ రోజు వరకు కూడా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, స్కూల్ గ్రౌండ్స్ ని హౌసింగ్ స్కీములకి ప్లాట్లెస్ అమ్మేశాడు, ఇచ్చేసుకుందాం చెప్పి రెడీ అయిపోయాడు. ఆఖరికి దానికి హైకోర్టుల కింద వెళ్ళి హైకోర్టుల నుంచి ఆర్డర్ తెచ్చుకుంటేనే కానీ ఆపుకోలేని పరిస్థితి. నువ్వు ఈ రోజు ఆడదాం ఆంధ్ర అని చెప్పి బయటకు వచ్చేస్తానంటే మేము నమ్మాలి? ఒక్క దగ్గర మైదానాలు లేవు. యాక్చువల్ గా నిన్న రీసెంట్ గా మీకు చెప్పాలి, రీసెంట్ నిన్ననే మనోడు లయోలా కాలేజ్, నల్లపాడు లయోలా కాలేజ్ లో అనుకుంటా గుంటూరులోని ఓపెన్ చేశాడు. పక్కనే బీఆర్ స్టేడియం అని గుంటూరులోనే ఉంది, మీకు తెలుసా? అది స్కూల్ గ్రౌండ్ లో ఓపెన్ చేశాడు, గుంటూరులోని బీఆర్ స్టేడియం అని ఉంది. ఆ బీఆర్ స్టేడియం ని కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేదు, ఈయన ఆడదాం ఆంధ్ర అని చెప్పి బయటకు వచ్చాడు. ఎన్నికల స్టంట్ కాక ఇంకేముంటది?